గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. ఆసియా మార్కెట్లు ఈ ఉదయం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత రాత్రి అమెరికన్ మార్కెట్స్ కూడా భారీ నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్ 600 పాయింట్లు కోల్పోయింది, అలాగే నాస్టాక్ సుమారుగా 200 పాయింట్ల వరకు కోల్పోయింది. సో 2.78% నష్టం మనం నాస్టాక్లో చూసాం. అలాగే S&P 500 కూడా ఆల్మోస్ట్ 2% వరకు నష్టంతో క్లోజ్ అయింది. సో టెక్ స్టాక్స్ ప్రధానంగా నష్టాలను లీడ్ చేశాయి. ఫేస్బుక్ కావచ్చు, అమెజాన్, యాపిల్, ముఖ్యంగా యాపిల్ అండ్ అమెజాన్, అలాగే ఆల్ఫాబెట్, ఇవన్నీ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. సో యాపిల్ సంబంధించి సప్లయర్స్ అక్కడ కొంత మేము కట్ చేస్తాము అని అంటూ ఒక ఇద్దరు ప్రధానమైన సప్లయర్స్ యాపిల్ సంబంధించిన వారు వాళ్ళ ఫోర్కాస్ట్ని కట్ చేసుకోవడం జరిగింది. దీంతో యాపిల్ స్టాక్ భారీగా నష్టంతో ముగిసింది. జీఈ ఆల్మోస్ట్ లాస్ట్ 2009 సమయంలో ఎటువంటి లెవెల్ అంటే $8 పడిపోయింది జీఈ షేర్ ప్రైస్. సో అటువంటి ఒక నష్టాలతో కూడిన సెషన్ మనం అమెరికన్ మార్కెట్స్లో చూసాం. ఇదే పరిస్థితి ఇప్పుడు మనకు జపాన్ ఇండెక్స్ నికాయిలో కానీ, అలాగే కొరియన్ ఇండెక్స్ కోస్ఫీలో కూడా కనిపిస్తుంది. హెచ్ఎక్స్ నిఫ్టీ సుమారుగా ఒక 48 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఒక దశలో 70-75 పాయింట్ల నష్టం నుంచి కొంత రికవర్ అయింది హెచ్ఎక్స్ నిఫ్టీ. అండ్ మన మార్కెట్ సంబంధించి కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్న సంగతి మనం గమనిస్తాం. లాస్ట్ ఫ్యూ డేస్గా, అట్లీస్ట్ లాస్ట్ 3-4 సెషన్స్ నుంచి గ్లోబల్ మార్కెట్స్ కంటే భిన్నంగా కొద్దిగా అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సో నిన్నటి 345 పాయింట్ల సెన్సెక్స్ నష్టం, 103 పాయింట్ల నిఫ్టీ నష్టం తర్వాత ఈ మార్నింగ్ తిరిగి నష్టాలతో ప్రారంభం కాబోతోంది. కాకపోతే మిగతా మార్కెట్స్ అంతా సివియర్ లాసెస్ ఉండకపోవచ్చు మన మార్కెట్స్లో. ఎందుకంటే ప్రధానంగా క్రూడ్ ధరల పతనం కొనసాగుతోంది. క్రూడ్ $70 కింద బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతోంది. అలాగే FIS ఇండియన్ మార్కెట్స్కి ప్రాధాన్యం ఇవ్వడం తిరిగి మొదలైంది అనిపిస్తోంది. ఎందుకంటే లాస్ట్ 3 డేస్గా FIS ఇండియన్ మార్కెట్స్లో కొనుగోళ్లు మాత్రమే చేస్తున్నారు. 8th రోజు సుమారుగా 31 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. దట్స్ నామినల్ అమౌంట్. బట్ తర్వాత 9th రోజు 614 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు కొనడం చూసాం. నిన్న 832 క్రోర్స్. ఎందుకు అంటే ఇక్కడ లిక్విడిటీ క్రైసిస్ ఏదైతే మనం ఊహించామో ఆ క్రైసిస్ ప్రస్తుతానికి ఆగిపోయింది. మనకు వార్తలు కూడా వచ్చాయి, RBI గవర్నర్ ప్రైమ్ మినిస్టర్ని కలిశారు ఫ్రైడే రోజు అన్న వార్తలు వస్తున్నాయి. సో అక్కడ ఈ హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, NBFCలు కావచ్చు, వాళ్ళకి అవసరమైన లిక్విడిటీ సొల్యూషన్స్ని వాళ్ళు చర్చించడం జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. అలాగే RBIకి ప్రభుత్వానికి మధ్య కొద్దిగా ప్రశాంత వాతావరణం, సయ్యాజ్య కుదిరింది అన్న వార్తలు వస్తున్నాయి. సో దీంతో మనకు ఈ డెట్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రెడిట్ గ్రోత్ ప్రాబ్లమ్స్ అనేవి కొంతవరకు సాల్వ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అందుకనే మనకు ఇండియన్ మార్కెట్ సంబంధించి కొంత పాజిటివ్ ధోరణి అనేది కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ మన మార్కెట్స్ కూడా పడతాయి, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ ది గ్లోబల్ మార్కెట్స్ అనేది మనం గమనించాల్సిన అంశం. సో అండ్ మరోవైపు ఆటో సేల్స్ నెంబర్స్ నెగిటివ్గా వచ్చాయి మనకు ఈ ఫెస్టివల్ సీజన్ సేల్స్ సంబంధించి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి 13% తగ్గాయన్నది. కానీ మరోవైపు CPI అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అలాగే IIP నెంబర్స్ పాజిటివ్గా వచ్చాయి. CPI నెంబర్ అనుకున్న దానికంటే తక్కువగా వచ్చింది, IIP నెంబర్ అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చింది. సో ఈ రెండు కూడా పాజిటివ్ క్యూస్ మనకు. సో ఆల్ ఇన్ ఆల్ ఒక గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఉన్నాయి, బట్ మన ఇండియన్ మార్కెట్స్ డొమెస్టికల్లీ ఫేసింగ్ సెక్టర్స్ మాత్రం కొంత పాజిటివ్ న్యూస్ కనిపిస్తుంది. ప్రత్యేకించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అలాగే టైర్ కంపెనీస్, పెయింట్ కంపెనీస్ ఇలాంటివి, అలాగే షుగర్లో మనం ఒక కైండ్ ఆఫ్ ర్యాలీ చూస్తున్నాం. సో ఇలా మనకు కొన్ని సెక్టర్స్లో మనకు ఒక పాజిటివ్ ధోరణి ఉంది అది, అండ్ గ్లోబల్ క్యూస్ని పక్కన పెట్టి మరి మార్కెట్స్ కొంతమేరకు అవుట్ పర్ఫామ్ చేసేందుకు కారణం అవుతున్నాయి. సో మనకు లెవెల్స్ చూస్తే 20-డే మూవింగ్ యావరేజ్ నిఫ్టీకి సంబంధించి 10,380 అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ 10,760. సో 380 వరకు కూడా బహుశా టెస్ట్ చేసే అవకాశాలు కనపట్టలేదు, బట్ వెళ్ళినా కూడా అక్కడ ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే 200-డే మూవింగ్ యావరేజ్ 10,760 అక్కడ వరకు వెళితే మాత్రం అక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది. బట్ ఇప్పుడప్పుడే 200-డే మూవింగ్ యావరేజ్ సమీపానికి నిఫ్టీ వెళ్లే అవకాశాలు కనపట్టలేదు. కొంత కన్సాలిడేషన్ లాంటివి మనం గమనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు అనలిస్ట్ మనతో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇవాళ సెషన్ 9 గంటల వరకు మాత్రమే ఉంటుంది. 9 తర్వాత మనం F1 H2O సంబంధించిన డిస్కషన్ ఉంటుంది. అలాగే రేపటి నుంచి అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మనం కార్యక్రమాన్ని అర్ధగంటకు కుదించుకోవడం జరుగుతోంది. సో 8:30 to 9 మాత్రమే, మేబీ అప్ టు డిసెంబర్ 7th మనం కార్యక్రమాన్ని కుదించుకోవాల్సిన సమయం ఇది. దయచేసి
సహకరించండి. ఇంకా ఇటువంటి క్యూస్తో మనం ముందుకు వెళ్ళబోతున్నాం, ఇవాళ ట్రేడింగ్ కావచ్చు ఆర్ నియర్ టర్మ్ క్యూస్ ఎలా కనిపిస్తున్నాయి? ఆల్మోస్ట్ మనకి రిజల్ట్ సీజన్ ఇంకా జస్ట్ అనదర్ 2 or 3 days ఉందండి. కాబట్టి ఒక పాజిటివ్ న్యూస్ మీరు మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆపారు, స్వల్పంగా బయింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే మనకి డాలర్ కూడా ఒక 73-74 జోన్ నుంచి కొంచెం ఐ థింక్ ఇట్స్ ట్రైన్ టు స్టెబిలైజ్ ప్రాబ్లీ యూనో రాబోయే రోజుల్లో కొద్దిగా రూపీస్ స్ట్రెంగ్త్ అయితే అది కూడా కొద్దిగా ఊరట కలిగించే విషయం. క్రూడ్ అఫ్ కోర్స్ అది చాలా పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే ఆల్మోస్ట్ $70 బిలోకి బ్రెంటే వచ్చేసింది. సో మన బాస్కెట్ ఆఫ్ క్రూడ్ కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. కాన్సిక్యూటివ్లీ 24 days దాకా మనకి రీటైల్ ఫ్యూయల్ ప్రైజెస్ కూడా తగ్గాయి. సో ఇవన్నీ నిన్న కొన్ని ఫిగర్స్ వచ్చాయి, యూనో ఇన్ఫ్లేషన్ కానివ్వండి, మనకి పీపీఐ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా పిఎంఐ, ఇవన్నీ ఐ థింక్ మ్యాక్రోస్ అయితే పాజిటివ్ గా ఉన్నాయి. కానీ ఎర్నింగ్స్ గ్రోత్ అనేది మనం గత 5 to 7 years ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అందరూ కన్సెన్సస్ ఎస్టిమేట్స్ అంటారు, అవన్నీ కూడా ఫ్రూక్టిఫై కావట్లేదు. అంటే మనకి అటువంటి రిజల్ట్స్ మాత్రం రావట్లేదు ఓవరాల్ గా. బట్ రాబోయే రోజులు అది వస్తుందని ఆశిద్దాం. ఈ పొలిటికల్ సీజన్ కూడా అయిన తర్వాత ప్రాబ్లీ 2019 సెకండ్ హాఫ్ నుంచి థింగ్స్ షుడ్ బి యూనో అబ్సల్యూట్లీ క్లియర్ వరల్డ్ వైడ్, నాట్ ఓన్లీ ఇండియాలో కాకుండా బయట కూడా. మనకి ఫెడ్ రేట్స్ కూడా టెర్మినల్ రేట్ అనేది వాళ్ళు అరౌండ్ యూనో 3 to 3.5% అన్నారు, మేబీ 4% కి నెక్స్ట్ 6 months లో ఫ్రమ్ ఇయర్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద రేట్స్ కంప్లీట్లీ. మనకి వరల్డ్ వైడ్ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ అన్ని కూడా కొద్దిగా సర్దుమణి మార్కెట్ అక్కడికి ఒక కొలిక్కి వస్తుందని ఆలోచిద్దాం. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఈ రాబోయే సీజన్ లో మాత్రం తప్పకుండా మనం కొన్ని, నిన్న సిఎల్ఎస్ఏ వాళ్ళు ఒక చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్, ఇది 7 banks దే హావ్ సెడ్ దే విల్ డెఫినెట్లీ అవుట్ పర్ఫార్మ్, అందులో 6 banks ఉన్నాయండి, అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఎస్బీఐ ఉంది, అండ్ రెస్పెక్టబుల్ రీసెర్చ్ రిపోర్ట్స్ అవి. సో 6 private sector banks అండ్ ఒకటే ఒక్క ఎస్బీఐ ఇచ్చారు, మిగతా బ్యాంక్స్ అంటే కొనకూడదని కాదు కానీ. సో ఇట్లా మనం సెలెక్టివ్ గా వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ సైజ్ వైజ్ చాలా పెద్ద బ్యాంక్ కాబట్టి రాబోయే రోజుల్లో ఇట్లా సెక్టర్ కి 1 or 2 పిక్ చేసుకుని 3 to 6 months లోపల ఎస్ఐపి చేసుకుంటే మాత్రం మంచి ఆపర్చునిటీ ఉంది. మార్కెట్ కొద్దిగా ఇక్కడి నుంచి పడ్డగానే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పతనం జరగాల్సింది జరిగింది లాస్ట్ 3 to 4 months లో, ఆల్మోస్ట్ 30-40% వాల్యూస్ పడ్డాయి కాబట్టి. సో గో అహెడ్ పిక్ యువర్ చాయిస్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months విత్ మినిమం 2 years వ్యూ అనే చెప్తాను. ట్రేడింగ్ పరంగా అంటే నిన్నటి రోజు మార్కెట్ మనకి చూసామంటే ఇలా ఒక 10-15 days తర్వాత ఫస్ట్ టైం ఒక కరెక్షన్ అనేది వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. దానికి కొంచెం ఈ రోజు ఎక్స్టెండెడ్ గమ్ కొంచెం వీక్నెస్ అనేది ఈ రోజు వరకు ఉండొచ్చు. అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఫ్యూ డేస్. నిఫ్టీ గానీ చూసుకుంటే రెసిస్టెన్స్ అనేది మనం గతంలో చాలాసార్లు చెప్పుకుంటే 10,640. అదేవిధంగా డౌన్ సైడ్ గానీ చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక 100 to 120 points అంటే 10,380 లెవెల్స్ ని మళ్ళీ ఒకసారి 10,400 క్లోజర్ గా వచ్చి 380 అక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ ఒక 10-20 points కిందకు వచ్చి మళ్ళీ పైకి రావచ్చు నెక్స్ట్ ఫ్యూ డేస్ లో. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొన్ని కొన్ని బ్యాంక్స్ లైక్ ఎస్ బ్యాంక్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది ఈ సిరీస్ మొత్తం కూడా, ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రేపు కరెక్షన్స్ లో పిక్ చేసుకోమంటాను, అది పొజిషన్ ట్రేడర్స్ మాత్రమే ఇంటర్డే కోసం కాదు. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి కూడా మంచి రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ లో బాగా అప్డేట్ చూస్తాం. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ సెల్లింగ్ ఉంది, నెక్స్ట్ 1 or 2 days కూడా సెల్లింగ్ కనపడవచ్చు, బట్ దాన్ని కూడా పిక్ చేసుకోమని చెప్తాను. తర్వాత ఈ రోజు ఇంటర్డే లో సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ని ఎవరీ ర్యాలీలో సెల్ చేయమంటాను. స్టాప్ లాస్ క్లోజర్ గా 872 or 874 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 840 levels ఈవెన్ దాని కిందకి కూడా రావు, 832 levels ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. పొజిషన్ ట్రేడర్స్ కూడా ఇండియా బుల్స్ హౌసింగ్ సెల్లింగ్ పొజిషన్ కంటిన్యూ చేసుకోమంటాను. ఇంకొక బయింగ్ విషయానికి వస్తే పొజిషన్ ట్రేడర్స్ బిఈఎల్ నిన్న 3.5% పడింది, ఇంకా ఒక 3-4% కైండ్ ఆఫ్ కరెక్షన్స్ లో దీన్ని బై చేసుకోమని చెప్తాను. క్లోజర్ గా 90 to 92 levels లో పిక్ చేసుకుంటే మళ్ళీ ఇది 96-98 levels ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఇది 25,400 దగ్గర మనకి సపోర్ట్ లభించవచ్చు, అక్కడ దాన్ని పిక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి పెద్దగా పడకపోవచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఈ రోజుకి మాత్రం 10,420 దగ్గర సపోర్ట్ ఉందండి. ఓకే, ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ అందుతున్నాయి మనకు. మొదటి మెయిల్ చూద్దాం. రాజశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, హెచ్ఏఎల్ అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనుకుంటాను, ఐపీఓ ప్రైస్లో 38 shares ఉన్నాయి, ఇవి హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా లేకపోతే ఇంకా కొనుక్కోవచ్చా? హెచ్ఏఎల్ లాంటి షేర్స్ బేసికలీ మనకు తెలిసిందే అండి, వాళ్ళు మోనోపోలీ సిచ్యువేషన్ అది,
కాబట్టి ఈ మధ్య కొద్దిగా కాంట్రవర్సరీస్ అంటే మన ఇండియన్ కంపెనీస్ కి ఎక్కువ ఆర్డర్స్ రావట్లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. బట్ లాంగ్ టర్మ్ లో ఇటువంటివన్నీ మూలపలి కాబట్టి అందరూ కూడా చేయలేని పని ఇది, ఎంట్రీ బ్యారియర్స్ చాలా అయి ఉంటాయి. కరెంట్లీ మీ దగ్గర ఉన్న షేర్స్ మాత్రం ఉంచండి అలాట్ అయినవి. అడిషనల్లీ యూ కెన్ వెయిట్ ఫర్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ అండ్ ఎక్కడైనా షార్ప్ కట్స్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ బై సమ్ మోర్. డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ఎ స్టాక్ టు ఓన్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 ఇయర్స్. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ మరికొద్దిసేపట్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ప్రారంభం కాబోతోంది. కొన్ని ఈమెయిల్స్ చూద్దాం మనం. అవంతి ఫీడ్స్ గురించి అడుగుతున్నారు క్రాంతి. సో అవంతి ఫీడ్స్ 2-3 ఇయర్స్ కోసం కొనుక్కుంటారట, బాగా కరెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకోవడం కరెక్టేనా? కొద్దిగా వెయిట్ చేయండి, అంటే వాళ్ళని కాదు, జస్ట్ కొంచెం నిన్ననే మనకి రిజల్ట్స్ అన్ని వచ్చిన తర్వాత మాసివ్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ చూసాం. సో ఇటువంటివి జనరలీ ఒకటేసారి ఆగవు, కొద్దిగా చిన్న చిన్న రీబౌండ్స్ వచ్చినా కానీ దెల్ బి సమ్ మోర్ సెల్లింగ్. సో ఐ థింక్ ప్రాబ్లీ ఒక 1 మోర్ క్వార్టర్ ఆల్సో యూ కెన్ వెయిట్ అండి. ఎందుకంటే షింప్ ఫీడ్లో వీళ్ళు మేజర్ ఉన్నారు, నాట్ షింప్ ఎక్స్పోర్ట్. షింప్ ఎక్స్పోర్టర్స్కి డెఫినెట్లీ కొద్దిగా దెబ్బ, ఎందుకంటే డ్యూటీస్ కానివ్వండి, ఒక డిజీజ్ వచ్చి కంప్లీట్ క్రాప్ అవడం ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ప్రాబ్లీ రాబోయే రోజుల్లో బిఫోర్ డిసెంబర్ ఎండ్ ఆర్ డిసెంబర్ రిజల్ట్స్ వచ్చే ముందర 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోవచ్చు. తర్వాత రవికిషోర్ మెయిల్ పంపించారు. శ్రీ పుష్కర్ కెమికల్స్, పవర్ గ్రిడ్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈ 3 హోల్డ్ చేస్తున్నారు, కొద్దిగా లాభాల్లో కూడా ఉన్నారట. వీటి నుంచి ఎస్ బ్యాంక్ కానీ ఆర్బిఎల్ బ్యాంక్ కానీ షిఫ్ట్ అవుతారట, కావచ్చా? అంటే మీరు ఉన్న స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ ఏనండి, పుష్కర్ కెమికల్స్ కానివ్వండి, మంచి స్టాక్స్ లో ఉన్నారు. అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ కూడా ఒకటి ఏంటంటే బాగా రీసెంట్ కరెక్ట్ అయ్యి బాగా 40-50% రీసెంట్ హైస్ నుంచి దొరుకుతుంది. ఇంకేమైనా ఆర్బిఎల్ బ్యాంక్ మనం చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్ లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న బ్యాంక్ అండి, అటు కాసా రేషియోస్ కూడా చూసుకుంటే. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం షిఫ్ట్ అయినా కావచ్చు, లేదా మీరు కొత్తగా కొనుక్కోవాలనుకున్నారు ఈ 2 స్టాక్స్ అన్ని మీ స్టాక్స్ అన్ని కూడా మంచి స్టాక్సే. మీ ఫ్రెష్ గా ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఈ ఆర్బిఎల్ కానీ ఎస్బీఐ ఎస్ బ్యాంక్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తానండి. తర్వాత స్పైస్ జెట్ కొన్నారట దువ్వూరు శేషగిరిరావు, 130 కొంటే ఇప్పుడు 150 దాకా వెళ్ళింది, తర్వాత 83 పడిపోయింది. హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా? నువ్వు యావరేజ్ అయితే చేయొద్దండి, మీరు చాలా హై ప్రైస్ లో కొన్నారు అండ్ అది తర్వాత మనకి ఫ్యూయల్ ప్రైజెస్ బాగా పెరిగినాయి కాబట్టి ఏటీఎఫ్ అంటాము. సో అందుకని అవన్నీ కూడా బాగా లాసులు డిక్లేర్ చేశారు. సో ఎయిర్లైన్ కంపెనీస్ లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నది. ఎప్పుడైతే మన క్రూడ్ పెట్రోలియం పెరుగుతుందో వాటికి బాగా ఇన్పుట్ కాస్ట్ భారీగా పెరుగుతుంది. సో ఈసారి ట్రేడింగ్ జెమ్స్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. అడిషనల్ గా మాత్రం కొనదు, ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం జెట్ ఎయిర్వేస్, ఈవెన్ ఇండిగో ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఎయిర్లైనర్ కూడా లాస్ లో ఉంది. సో జనరలీ ఆ సెక్టర్ కి అంత ఆదరణ లేదు. ఓకే, బజాజ్ హిందుస్థాన్ కొనారట 8.40 రూపాయలు. సురేష్ ఎడవల్లి, 5 షేర్లు ఉన్నాయి, ఏం చేయొచ్చు? బజాజ్ హిందుస్థాన్ ఇది అంత ఫండమెంటల్ స్ట్రాంగ్ కాదండి. మీకు షుగర్ సెక్టర్ లో చాలా స్టాక్స్ ఉన్నాయి, అయితే రీసెంట్ గా ఇది కొంచెం మీకు పెరగడం చూసామండి. ఆ మేతా షుగర్ కంపెనీస్ లాగా ఇది కూడా పెరిగింది. ఆల్రెడీ మీరు ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇదేమి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు, మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ మీరు అమ్ముకోలేరండి. నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఈ అప్ ట్రెండ్ కొనసాగుతున్నప్పుడు కొన్ని రోజులు అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఇంకా కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి. 14-15 రూపీస్ టెస్ట్ చేయొచ్చు, అక్కడ ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత హరి ఆవుల అడుగుతున్నారు, ఆయన కేర్ రేటింగ్ వర్సెస్ క్రిసిల్ ఈ రెండింటిలో ఏది లాంగ్ టర్మ్ కోసం మంచి బై అవుతుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అండ్ యునో వి కెనాట్ కాల్ ఇట్ క్వాలిటీ ఆఫ్ బిజినెస్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ డెఫినెట్లీ క్రిసిల్ ఈజ్ వే అహెడ్, బట్ కేర్ రేటింగ్ కూడా తప్పకుండా. ఐ థింక్ రాబోయే రోజుల్లో ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 3-ఇయర్ వ్యూ తప్పకుండా మీకు వాల్యుయేషన్ పరంగా కేర్ రేటింగ్ ఈజ్ అవైలబుల్ అట్ మచ్ చీపర్ రేట్ కాబట్టి ఐ థింక్ ఐ వుడ్ గో విత్ కేర్ అండి. సో కేర్ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. ఓకే, ఆ తర్వాత శ్రీకాంత్ అడుగుతున్నారు, టెక్ మహీంద్రా సెల్ చేశారట 700 రూపాయలు, సో ఈ పొజిషన్ ఏం చేయాలి? అండి టెక్ మహీంద్రా ఓవరాల్ గా ఇది కొంచెం స్ట్రాంగ్ ఉందండి ఐటీ కంపెనీస్ లో మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే, అటు టీసీఎస్ తో కానీ ఇన్ఫోసిస్ తో కానీ.
ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి, స్టాప్ లాస్ పెట్టుకోండి, ఆల్రెడీ స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ కావాలి. నిన్ననే బాగా పెరిగిందండి స్టాక్, మీరు 732 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈ రోజు రేపట్లో కంటిన్యూగా 720 ఆ లెవెల్ పైన సస్టైన్ అయితే ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఒక డిప్ లో మీరు తీసేసేయండి, పెద్దగా పడుతుంది అయితే నేను అనుకోను, మీ షార్ట్ ని కవర్ చేయండి ఒక డిప్ లో. ఓకే, ఒక కాలర్ లైన్ ఉన్నారు, నాగిరెడ్డి. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. మార్నింగ్ నాగిరెడ్డి. సార్ మేము అరవింద్ 340 తీసుకున్నాం సార్. చూడండి, అరవింద్ అరవింద్ సార్. ఓకే, టీవీఎస్ ద్విచక్ర 2900 తీసుకున్నాము. ఈ రెండు ఇంకా ఏమన్నా బై చేయొచ్చునా లేదా ఒకసారి బాలా సార్ చెప్పమన్నాను సార్. రైట్, అడిషనల్ గా అయితే కొనదండి. అరవింద్ లో ఒక రీస్ట్రక్చరింగ్ ఉంది, రాబోయే రోజుల్లో అంటే డిసెంబర్ ఎండ్ లోపల వాళ్ళు రెండు, ఒక ఇంజనీరింగ్ డివిజన్ అండ్ వాళ్ళది గార్మెంట్స్ డివిజన్, ఈ రెండు కూడా సెపరేట్ చేస్తామని ఆల్రెడీ వాళ్ళు ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్న వార్తే. సో తప్పకుండా మీకు ఆ షేర్స్ వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ మీరు కొన్న రేట్ కూడా ఇట్స్ డీసెంట్ రేట్ కాబట్టి ఐ థింక్ బోత్ ద షేర్స్ ఉన్న ఉంచండి. అడిషనల్ గా మాత్రం ఇప్పుడు కొనదండి, అవి ఈ రీస్ట్రక్చరింగ్ అయిన తర్వాత ఏది ఎట్లా ఉంటుందో ఫండమెంటల్స్ చూసి అడిషనల్ గా కొనొచ్చు. బట్ అదర్వైజ్ ద స్ట్రాంగ్ షేర్స్ అండ్ గుడ్ షేర్స్ బోత్ రిటైన్ అనే చెప్తాను. ఓకే, ఎన్సీసీలో ఇన్వెస్ట్ చేస్తారట 2 నెలల కోసం, 20% డిప్రిసియేషన్ కోసం. అజయ్ కుమార్ వస్తున్నారు, 2 మంత్స్ లో 20%. ఇది ఇప్పుడున్న మార్కెట్ అసలు 2 మంత్స్ 2% 3% వస్తేనే గ్రేట్ అండి. అయితే ఎన్సీసీ కూడా రీసెంట్ గా బాగా పెరిగిందండి, లోయర్ లెవెల్స్ నుంచి 15% పైన పెరిగింది. కాబట్టి ఈ లెవెల్లో బయింగ్ అయితే వద్దంటాను, కరెక్షన్స్ లో బై చేసుకోండి. అంటే ఓవరాల్ గా షార్ట్ టర్మ్ ట్రెండ్ కొంచెం వీక్ నుంచి అప్ ట్రెండ్కి వచ్చింది. అయితే 20% 30% రావండి, ఇప్పుడున్న మార్కెట్ సపోర్ట్ చేయదు. ఎంతో కొంత చిన్న గేమ్స్ కోసం అయితే బై చేసుకోవచ్చు. సో 2 నెలల్లో 20% వస్తుంది అన్న నమ్మకం మీకుంటే మీ ఆస్తి మొత్తం అమ్మేసి పెట్టేసేయచ్చు కదా. అట్లాంటి అత్యాశకు పోకూడదని మార్కెట్ లో ఎప్పుడు హ్యావ్ సమ్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్. తర్వాత కలర్ అంజయ్య లైన్ లో ఉన్నారు. హలో అడగండి అంజయ్య. హలో, హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నమస్తే సార్. సార్ నేను బీకే సాఫ్ట్వేర్ కొన్నా సార్. బీకే సాఫ్ట్వేర్ కొన్నా సార్. ఓకే, ఏంటి ఏ రేట్లో కొన్నారు, ఎన్ని షేర్లు కొన్నారు, ఎందుకోసం? 10 రూపాయల కొన్నా, అది తర్వాత జియో టెక్నాలజీ గా మారిపోయింది సార్. ఏమండి, 400 షేర్లు కొన్నా సార్ చెప్పండి. అది సిఎంఆర్ టెక్నాలజీ గా మారింది సార్. అది సిఎంఆర్ టెక్నాలజీ కూడా అది కనిపించలేదు, ఇప్పుడు అది కూడా మారినట్టుంది సార్. కొత్త పేరు చెప్పండి సార్. కొత్తది తెలియదండి, మీరు అడుగుతున్న కంపెనీ ఏదో మాకు ఐడియా లేదు, అర్థం కావడం లేదు కూడా. సో ఎప్పుడైనా ప్రోగ్రామ్ తర్వాత ఏదైనా కొద్దిగా ఎంక్వైరీ చేసి వీలైతే మీకు ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలిస్తే మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. తర్వాత బంధన్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఈ రెండింటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రత్నమోహన్, 3 to 6 మంత్స్ కోసం కొనొచ్చా? 3 to 6 మంత్స్ కోసము చిన్న చిన్న ర్యాలీస్ వస్తాయండి, ఆ ర్యాలీస్ ఎగ్జిట్ అయిపోతే మీరు కొనుక్కోవచ్చు. అయితే కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోండి, ఇప్పుడు ఈ టైం కాదని కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఫెడరల్ బ్యాంక్ అయితే మీరు కొనుక్కోవచ్చు, ఆ 76 ఆ లెవెల్లో ఇది బాగా సపోర్ట్ ఉంది. బంధన్ బ్యాంక్ అయితే ఇది మూమెంటం స్టాక్ అయితే కాదండి, చాలా స్లోగా ఉంటుంది. దీన్ని కూడా కరెక్షన్స్ లో కొనుక్కొని చిన్న గెయిన్స్, చిన్న చిన్న గెయిన్స్, 5 to 6% గెయిన్స్ వస్తే మీరు ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, సో ఇక మార్కెట్స్ వీక్గా అయితే ఓపెన్ కాబోతున్నాయి. సో మార్కెట్స్ విశేషాలు ఏకృతం కట్టిపెట్టి మనం అమరావతికి వెళ్లాల్సిన సమయం. అమరావతిలో మరొక 3 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. F1 H2O మోస్ట్ ఎక్సైటింగ్ బోట్ రేసింగ్ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ ఇక్కడ జరగబోతుంది అమరావతిలో వచ్చే శని ఆదివారాల్లో. సో దానికి సంబంధించిన విశేషాలు అలాగే హైలైట్స్ని మనకు అందించేందుకు మనతో జాయిన్ కాబోతున్నారు మహాలక్ష్మి గ్రూప్ అధినేత హరీష్ చంద్ర ప్రసాద్ గారు, అలాగే విజయవాడ నుంచి ఏవిఆర్ చౌదరి గారు, ఆయన ఈజ్ చైర్మన్ జిఎన్సి కన్సార్షియం. ఈ ఇద్దరు ప్రముఖులతో మనం F1 H2 సంబంధించిన చర్చ చిన్న విరామం తర్వాత కొనసాగిద్దాం.